ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4G నెట్వర్క్ తో కూడిన విజన్ టెక్ కంపెనీ ఈపాస్ మిషన్లు హైరిస్ మిషన్ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అధునాతన ఈపాస్ మిషన్లు హైరిస్ మిషన్లు యంత్రాలలో రేషన్ పంపిణీ సులభతరం అవుతుందని చెప్పారు. వెయింగ్ మెషిన్ కనెక్టెడ్ ఉంటుంది, తర్వాత ఈపాస్ మెషిన్ కూడా కనెక్టెడ్ ఉంటుంది. సో టెక్నాలజీ వల్ల ఎంత సహాయం అయిందో అంతే కొంత కష్టాలు కూడా వచ్చినాయి. నెట్వర్క్ పని చేయట్లేదు, థమ్ పడట్లేదు ఇట్లాంటివి. సో దానికోసమే ఇది ఈ కొత్త ఈపాస్ మెషిన్ వచ్చింది. సో ఇప్పుడు ఇప్పటి నుంచి మీకు అట్లాంటివి ఇష్యూస్ చాలా తగ్గిపోతాయి. సిమ్ కార్డ్ నెట్వర్క్ రావట్లేదంటే మన మొబైల్లో హాట్స్పాట్ పెడతారు, దాని ద్వారా వైఫై ద్వారా కూడా నడుస్తుంది. తర్వాత ఇది థమ్ పడట్లేదంటే ఐరిస్ స్కానర్ కూడా ఉంది. సో ఇంతకుముందు అయితే 2G ఉండేది. 2G అంటే అది మొత్తం తిరిగి తిరిగి సర్వర్ పాట అవైలబుల్ అయితే మెసేజ్ ఇచ్చేది. సో ఇది 4G అయిన వల్ల చాలా ఇష్యూస్ తగ్గిపోతాయి. సో దట్ మీకు షాప్లో కూడా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. సో అంతే ఒత్తిడి మీకు కూడా తగ్గిపోతుంది, జనాలు కూడా ఈజీగా అయిపోతారు. సో అందరు దయచేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈరోజు అడగండి.